ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ శరన్నవరాత్రులలో ఆఖరి రోజైన తొమ్మిదవ రోజుకి మనం చేరుకున్నాము మరి ఈ నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరింపచేయాలి ఏవి నైవేద్యాలుగా సమర్పించాలి తిథులేంటి నక్షత్రాలు ఏమిటి అలాగే స్పటించాల్సిన స్తోత్రాలేమిటి మంత్రాలేమిటి పూజించాల్సిన పుష్పాలేమిటి దానాలు ఏమిటి ఫలితాలేమిటి ఇవన్నీ కూడా వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా చేస్తారు మహిషాసురుడు అనే రాక్షసుడు స్త్రీ చేతిలో తప్ప వేరెవరి చేతిలోనూ చావు లేకుండా వరం పొందుతాడు త్రిమూర్తులు కూడా వారిని ఏమీ చేయలేకపోతారు కాబట్టి దేవతలంతా కలిసి అమ్మవారికి తమ తమ శక్తులను ప్రదానం చేసి దేవతలంతా కూడా అమ్మవారి సేనగా మారుతారు అమ్మవారికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని హిమవంతుడు సింహాన్ని అలాగే ఇతర దేవతలంతరూ తమ తమ శక్తులను ప్రదానం చేసి అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారు ఈ ఆయుధాలన్నీ చేతబట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు ఎడతగిని యుద్ధం చేసి ఆ మహిషాసురుణ్ణి వధిస్తారు అలా అమ్మవారు పదవ రోజున విజయం సాధించి ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారుగా వెలుస్తారు ఈ రోజునే మనం దసరా పండుగగా జరుపుకుంటాము మరి దేవి నవరాత్రులలో తొమ్మిదవ రోజు అంటే శుద్ధ నవమి ఈ రోజునే మనం మహర్నవమిగా జరుపుకుంటాము ఇది మనకి అక్టోబర్ పదకొండవ తారీఖున శుక్రవారం నాడు వచ్చింది ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరింపజేస్తారు ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగు చీరను అంటే మెరూన్ కలర్ చీరను కానీ ఒక్కోసారి నీలం రంగు చీరను కానీ ధరింపజేస్తారు ఈరోజు అమ్మవారిని ఎర్ర మందారం లేదా కలువ పూలతో పూజించడం ఎంతో మంచిది ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలను నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే సాఖన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు అమ్మవారిని ఇలా పూజించి దానాలను చేయవచ్చు లేదా స్వయంపాక దాన నిమిత్తం దక్షిణ తాంబూలాలను కూడా సమర్పించవచ్చు ఈరోజు మనం మహిషాసుర మర్దిని స్తోత్రాలను చదువుకోవడం ఎంతో మంచిది ఈరోజు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన మనకు కలిగే ఫలితం మనకు ధైర్యం చేకూరి విజయం అనేది ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మనం పఠించాల్సినటువంటి మహిషాసుర మర్దిని యొక్క మంత్రాలు ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహిషాసుర మర్దిన్య నమ లేదా ఓం శ్రీ మర్దన్యే నమ ఈ మంత్రాలను తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి లేదంటే నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ఇక శ్రీశైల్యం లేదా ఉత్తరాది ప్రాంతాల్లో ఈరోజు అమ్మవారిని దేవిగా కూడా అలంకరిస్తారు సిద్ధి అంటే ఒక పని ధాత్రి అంటే ఇచ్చేది భక్తులు కోరుకున్న పనిని నెరవేర్చేదిగా ఈ సిద్ధిదాత్రి దేవిని కొలుస్తారు ఈ సిద్ధిదాత్రి దేవి వల్లనే పార్వతీదేవి శివుని శరీరంలో అర్ధ భాగంగా నిలిచిందని చెబుతారు ఈరోజు మనం పఠించాల్సినటువంటి సిద్ధిదాత్రిదేవి యొక్క స్తోత్రము సిద్ధ గంధర్వ యక్షాధ్యైర సురైర మరైరపి సేవ్యమాన సదాభూయా సిద్ధిదా సిద్ధిదాయిని మానవులే కాక దేవతలు కూడా ఈ సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు ఈమెను ఉపాసించిన వారికి కోరిన కోరికలన్నీ సిద్ధింపజేస్తుందని భక్తుల నమ్మకం అలాగే పిల్లలను బాలాకుమారిగా ఎలా అలంకరించాలి బాల పూజను ఎలా చేయాలి అమ్మవారిగా ఎలం అలంకరించాలి ఈ వీడియోస్ అన్నీ కూడా తీశాను ఫ్రెండ్స్ అలాగే అమ్మవారికి సంబంధించిన మిగతా వీడియోలన్నీ కూడా తీశాను ఆ వీడియోస్ కూడా చూడగలరు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఫ్రెండ్స్ తొమ్మిదవ రోజు అమ్మవారి యొక్క అలంకారము మరియు పూజా వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి సంబంధించిన మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు